వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధిని ప్రశ్నిస్తున్న ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను తీసుకొస్తూ మీ ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ప్రజల సమస్యలు ఏవైనా కానీ ముందుండి వాళ్ళకు భరోసా ఇస్తున్న ఒకే ఒక నాయకుడు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారండి. అటువంటి ఆయన్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తూ దాడులకు పాల్పడుతూ తీవ్రమైన దుశ్చర్యలన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలియక అడుగుతున్నాం సార్, ఈ మధ్య మీరు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని ఒక జీవో తీసుకొచ్చారు, అలాగే ఏదైనా కొత్తగా బూతిరి మీడియం ఏదైనా మీరు తీసుకొస్తున్నారేమో అని మాకు కొంచెం ఆలోచన వస్తుంది. ఎందుకంటే మీ పార్టీ ఎమ్మెల్యేల యొక్క ప్రసంగాలు మేము చూస్తూ ఉన్నాము, వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పదజాలాలు అటువంటి రీతిలో ఉన్నాయి. ఒకవేళ మీరు ముందు ఆచరణలో పెట్టి ఆ తర్వాత అమలు చేయాలనుకుంటున్నారేమో అనిపిస్తుంది. వ్యక్తిగతమైన దాడులు, అనుచితమైన వ్యాఖ్యలు మీరే కాదండి, అంటే అధికార పక్షం మాత్రమే కాదు ప్రతిపక్షం వారు కూడా చేస్తారు. కానీ మేము అక్కడ దాకా మీరు ఇన్ని చేస్తున్నా కూడా మేము అక్కడ దాకా వెళ్లకుండా ఉండటానికి కారణం మా అధినేత, మా పార్టీ కంటూ కొన్ని సిద్ధాంతాలు ఆశయాలు ఉన్నాయి. వాటిని దెబ్బతీసే విధంగా మా జన సైనికుల ప్రవర్తన ఎప్పుడూ ఉండదు. ఫేస్బుక్లో చిన్న అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు మా జన సైనికులు మీరు అరెస్ట్ చేశారు. మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ ఎమ్మెల్యే పబ్లిక్గా మా అధినేతని సంఘం చేతికరించుకునేటువంటి మాటలు మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు భీమిలి ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ సందీప్ పంచకర్ల అన్నయ్య గారు నిరసన తెలుపుతూ కాకినాడలో ఒక చిన్న ర్యాలీలాగా చేసుకుంటూ ఉంటే మహిళలను చూడకుండా, వేరే పార్టీ కార్యకర్తలను చూడకుండా మీరు రాళ్లతో కర్రలతో దాడులు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, అధికారం లేని వాళ్ళకు మరొక న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా లేక రౌడీల రాజ్యమా? మీరు అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వచ్చిద్దన్నారు, మరి ఈరోజు రాష్ట్రం రావణ కాష్టంలా మండిపోతుంది. దయచేసి జనసేన సైనికుల పట్ల మా అధినేతపై మీ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడిన మాటలకు క్షమాపణలు తెలియజేసి మా మీద పెట్టే శ్రద్ధని రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద పెట్టి ఒక క్రమబద్ధమైనటువంటి పరిపాలనను అందించవలసిందిగా కోరుకుంటున్నామండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.